అందరికీ సంవత్సరానికి ఒక్కసారే దీపావళి వస్తుంది. ఈ రోజు నుంచి నాకు ప్రతిరోజు దీపావళి. అలాగని ప్రతిరోజు క్రాకర్స్ కొని తీసుకురామంటే నా వల్ల కాదు. మామయ్య నీకు ముందే చెప్తున్నాను. ఓ మధుర, ఈ స్వీట్స్ నాకేనా? థ్యాంక్ యూ. కాదు మావయ్య. బావా నాకేమో. కాదు నాన్న, ఇంకెవరికి? నాకే. కాదు మరి వాళ్ళ బావకేమోనండి. కాదత్తయ్య. మరి అక్కకి. అక్క? అక్క ఎవరు? ఏంటి, స్వప్నక? అవునమ్మా. ఏయ్, నీకేమన్నా మెంటల్ ఎక్కిందా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. పండగ రోజు బిచ్చగాళ్ళకి తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా, అదేదో దానికే పెడితే పోలా? ఎందుకే? టీ కప్లో కూడా తుఫాను పుట్టిస్తా, దాని మీద రాయడం అవసరమా? నన్ను కొన్ని వందల వేల సార్లు అది అవమానించింది, తిట్టింది, కొట్టింది, 10 మంది ముందు పరువు తీసింది. అవన్నీ ఓపిగ్గా భరించినందుకు ఇవాళ నా స్థాయి ఏంటో దాని స్థానమేంటో అర్థమయ్యేలా చేస్తాను. వాళ్ళ అత్తయ్య, నేనే గొడవ పెట్టుకోను, ఇప్పుడే వస్తాను. ఈ దీపావళి పండుగ వచ్చిందంటే మీ నాన్నమ్మ నాతోనే లక్ష్మీ పూజ చేయించేది. ఇవాళ కనీసం ఒక ముద్ద అన్నమైనా పెడుతుందో లేదో. మానవత్వం ఎక్కువ, నాకు సున్నితత్వం ఎక్కువ. నీదెలాంటి తత్వమైనా పండుగ నాడు పస్తులంచడం ఎందుకని పట్టుకొచ్చా. తింటావా, విసిరికొడతావా?